వాళ్ళందరికీ చెప్పాలి కదా ఇట్లా జీవితం గారు వచ్చారు నువ్వు ఇష్టమైనందుకు వచ్చినవమ్మా సిరువల అంటే ఇష్టం నాకు మూడో నెంబర్లో ఉంటారు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు వస్తే మనకి ఇళ్ళు అన్ని వస్తాయమ్మా. ఇప్పుడు ఆయన మన బీజేపీలోకి వచ్చారు కదా, ఇప్పుడు మేమంతా మోడీ గారితో ఉన్నాము. మోడీ గారు అంటే మాకు బాగా నమ్మకం. మేడం గారు 30 సంవత్సరాల కింద 2 లక్షలు 3 లక్షలు ఇచ్చారు దానాలు. రాజశేఖర్ రెడ్డి మనసున్న మారాదు. ఇప్పుడు రేడియోల వార్తలు చదివేటప్పుడు 2 లక్షలు 3 లక్షలు రాజశేఖర్ విరాళం, వర్షాలు పడ్డా, తుఫాన్లు వచ్చినా చాలా మంది తెలియదు మీకు ఈ జనరేషన్ కి. తాతా వీళ్ళంతా ఎవరు చేయాలి అప్పుడు ఎట్లా ఉండని ఆ సినిమా చూస్తా నేను వచ్చి ఫోర్ స్టార్ ఫోర్ స్టార్ అవును తమి దాకా ఇష్టం ఆయన సేను అలా అంటే నేను మూడో నెంబర్. బీజేపీ అంటేనే ప్రజల పార్టీ, ప్రజలతో ఉంటాం, ప్రజలతో మమైకమై ఉంటాం. 24 గంటలు ఏదో మనకు స్టేజ్ల మీద వ్యానుల మీద ఇట్లా చేతులు ఊపిస్తూ వెళ్తూ పోతున్నాం, లేకపోతే బస్సుల్లో తీసుకెళ్లి యాదాద్రిలో దావత్తులు ఇస్తూనే చేయదు బీజేపీ. బీజేపీ క్రియాశీలకమైన పార్టీ. సో మా బీజేపీలోకి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్లో రిజైన్ చేసి వచ్చారు, రావడం జరిగింది. అంటే నా ఈ క్యాంపెయిన్ ఆయన రావడానికి కారణం కూడా మీ అందరికీ తెలుసు. ఆయన ఆయన సొంత డబ్బులతో ఎంత చేశారు ఈ మునుగోడు కాన్స్టిట్యున్సీకి, 300 పై చిలుక అప్లికేషన్స్ ఆయన ఈ గ్రామ ప్రజల గురించి లేకపోతే ఈ కాన్స్టిట్యున్సీ ప్రజల గురించి ఆయన హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏ విధంగా అవన్నీ డస్ట్బిన్లో పడేశారో, ఇక్కడ ఏ పనులు ఎవరికి జరగకుండా ఇక్కడ ప్రజలు ఎంత కష్టపడుతున్నారో ఇవన్నీ నేను చెప్పాలేమో ప్రజలు. నేను ఆల్మోస్ట్ లాస్ట్ 7-8 డేస్ నుంచి నేను అన్ని గ్రామ పంచాయతీలు చిన్న చిన్న ఊళ్ళల్లోనే తిరుగుతున్నా, నేను చెప్పాలేమో అని అనుకుంటే వాళ్ళు నాకు సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు. వాళ్ళు నాకు చెప్తున్నారు అంటే ఇంకా ఇంతకంటే రేపు బీజేపీ పార్టీ గెలుస్తుంది అనడానికి ఏ నిదర్శనమో అక్కర్లేదు, మేమేమీ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా కార్యకర్తలు కదా, ఈ ఊరు ప్రజలు. పొద్దున జగన్ నరసింహ గారు ఎక్కడ? సో పొద్దున్న 6 గంటల నుంచి వీళ్ళంతా ఇంక ఇంతవరకు తిండి కూడా తినలేదండి. ఈ ఊర్లో లేడీస్ అందరూ మాతో తిరుగుతున్నారు. స్త్రీ శక్తిని ఆపే శక్తి ఎవరికీ లేదు. మా మోడీ గారు కూడా మహిళల గురించి ఎన్ని పథకాలు తీసుకొచ్చారు, మహిళా అభ్యున్నతి గురించి ఆయన ఎంత పోరాడుతున్నారు, అంత స్ట్రాంగ్గా ఈరోజు భారతదేశంలో మహిళలు మారుతున్నారనడానికి నిదర్శనదిగా మా నరసింహలాంటి పొద్దు నుంచి ఆవిడ తిరుగుతూ బీజేపీ గురించి ఆవిడ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇలాగే ప్రతి ఊరిలో నేను చూశాను, ప్రతి ఇంటిలో చూశాను, అడుగడుగున గడప గడపన ఇదే ఆలోచన, ఇదే థాట్. సో ఇది చాలు మాకు, మేము ఎంత సక్సెస్ అవుతామని. ఇంకా ఇప్పుడు కేసీఆర్ గారు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమో ఏదో వాళ్ళని కొన్నారు వీళ్ళని కొన్నారు ఇలా రకరకాల నాటకాలు, స్క్రీన్ ప్లేలు, స్టోరీలు, స్క్రిప్ట్లు రాసుకుంటూ ఎవరెవరు ఏ వేషాలైన యాక్టింగ్ చేస్తూ ఇళ్లల్లో కూర్చోవడం, ఆఫీసుల్లో కూర్చోవడం తప్ప వాళ్ళకి ఇంకేమీ ఉండబోదు రాబోయే ఎలక్షన్లో. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ వస్తుంది. ఇప్పుడు మునుగోడులో ఫస్ట్ స్టెప్గా బీజేపీ గెలిచి చూపించబోతున్నారు, ప్రజలు బీజేపీని గెలిపించి చూపించబోతున్నారు. ఇదందరూ మీరు చూస్తారు, చూడబోతున్నారు చాలా ఆనందంతో. ఇదంతా ప్రత్యక్షంగా చూస్తూ చాలా హ్యాపీగా ఈరోజు నేనున్నాను.